హాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ చాలామంది చూస్తున్నారు జాబ్స్కి అప్లై చేసుకుంటున్నారు యాక్చువల్గా ప్రజెంట్ రెసిషన్ అనేది జరుగుతుంది అండ్ ఐటీలో రెసిషన్స్లో లేఆఫ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఏదైనా మంచి ఎంఎన్సీ కంపెనీ నుంచి ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ అయినా దొరికినప్పుడు వాటిని అస్సలు మిస్ చేయొద్దు ఇప్పుడు నేను కూడా అలాంటి ఆపర్చునిటీ మీకు చెప్తున్నాను సో ఈ టైంని మీరు యూజ్ చేసుకున్నారంటే మీకు ట్రైనింగ్లో శాలరీ వస్తుంది అండ్ మీకు ట్రైనింగ్లో ఉన్న పీరియడ్ కూడా ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు మంచి ప్యాకేజ్ ఇచ్చి డైరెక్ట్గా మీరు ఆ ప్రాజెక్టులోకి జాయిన్ అయిపోతారండి మీరు ప్రాజెక్టులో ఉన్నారంటే లే ఆఫ్స్ వచ్చినా రెసిషన్ వచ్చిన మీ జాబ్కి అనేది ఒక ష్యూరిటీ ఉంటుంది సో యాజ్ ఫ్రెషర్గా మీకు డైరెక్ట్గా ప్రాజెక్ట్ అనేది దొరుకుతుంది సో మీకు లే ఆఫ్స్ వచ్చినప్పుడు మీ జాబ్ అనేది పోదండి ఐటీ సెక్టార్లో రెసిషన్ వచ్చినప్పుడు బెంచ్ మీద ఉన్న వాళ్ళని తీసేయాలని చెప్పి చాలా ట్రై చేస్తారండి చిన్న చిన్న టెస్ట్లు పెట్టి ఆ టెస్టులు కూడా క్వాలిఫై అవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ అనేది తీసేస్తారు ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాజెక్టులో ఉండరు కాబట్టి వాళ్ళ వల్ల ఎలాంటి యూజ్ లేదు అని చెప్పేసి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరే అప్లై చేసుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ ప్రాసెస్కి ఎలా అప్లై చేసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ క్లియర్గా చూడండి ఆల్ బ్యాచెస్ ఆల్ ఎలిజిబుల్ అండ్ ఫిఫ్టీ సిక్స్ డేస్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తారండి ట్రైనింగ్లో కూడా డబ్బులు ఇస్తారు ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండి ఇలా మీరు నేను ఇచ్చిన క్లిక్ మీ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా అప్లై నో మీద అది చూడండి ఆరెంజ్ కలర్ వచ్చేసింది కదా ఎల్లో కలర్లో సో అలా వస్తుందండి అలా అప్లికేషన్ వచ్చాక పైకి స్క్రోల్ చేస్తే కింద చూడండి ఆ ఫస్ట్ నేమ్ ఏ పాస్పోర్ట్ అంటే నీ యొక్క స్టార్ మార్కులు ఉన్నాయి కదా కింద రెడ్ కలర్లో ఆ ఉన్న స్టార్ మార్క్ ప్రతి బాక్స్ని మీరు ఫిల్ చేయాలండి మీ నేమ్ కాడ నేమ్ ఇచ్చేయండి అండ్ మీరు లాస్ట్ నేమ్ కాడ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి కాడ ఈమెయిల్ ఐడి ఆల్టర్ ఈమెయిల్ ఐడి అంటే సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే సెకండ్ ఈమెయిల్ ఐడి మేము యూజ్లో యూజ్ ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న మొబైల్ నెంబర్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే సెకండ్ మొబైల్ నెంబర్ అండ్ పర్మినెంట్ వర్క్ ఆధరైజేషన్ అండ్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్ అండ్ వేర్ అండి ఏం చదువుతున్నారు అండి ఎక్కడ చదువుతున్నారు అంటే అవన్నీ క్లియర్గా స్టార్ మార్క్స్ ఉన్న అసలు వదిలిపెట్టొద్దండి మీరు స్టార్ మార్క్ ఉన్న బాక్స్కి అయితే మీరు ఫిల్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు రెడ్ కలర్ మార్క్లో ఎర్రర్ ఉంది అని చెప్పి వచ్చేస్తుంది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నట్టుగా మీరు ఒకసారి కొన్ని ఆప్షన్స్ మాత్రమే నేను చూపిస్తాను నేను ఏ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నానో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ మాత్రమే నేను ఇలా చూపిస్తాను అక్కడ ఏం ఫిల్ చేయాలన్నది సో ఆ విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేశారంటే మీకు ప్రాసెస్ అర్థం కాదండి అప్పుడు మీ సివి అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు ఈ రెసిషన్ పీరియడ్లో ఇలా ఇంటర్న్షిప్స్ చేసి మీరు జాబ్లో జాయిన్ అయ్యారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ జాబ్ ఉంటుంది సో మీకు లే ఆఫ్స్ వచ్చినా కానీ మీ జాబ్ అనేది పోదండి బెంచ్ మీద జాబ్ లేకుండా ఉన్న వాళ్ళని అయితేనే తీసేస్తారు రిజిస్ట్రేషన్ పీరియడ్లో ఐటీ కంపెనీస్లో ముఖ్యంగా సో మీరు ఈ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఇంటర్న్షిప్ చేయటం వల్ల చాలా చాలా యూజ్ ఉంటుంది దీనివల్ల మీరు ఎలాంటి లాసెస్ అయితే ఉండవు సో దయచేసి ఇంటర్న్షిప్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేస్తే చూడండి ఆ స్టార్ మార్క్స్ ఉన్నాయని క్లియర్గా మీరు అన్నీ ఫిల్ చేయాలి ఏ ఒక్క బాక్స్ కూడా వదిలిపెట్టొద్దు వాట్ వుడ్ యూ లైక్ యువర్ ఇంటర్న్షిప్ టు బి ఇవన్నీ ఇంటర్న్షిప్స్ అండి మీరు ఇంటర్న్షిప్లో ఏమి ఇష్టపడతారు అసలు ఏంటి అని అడుగుతున్నారు అలాంటి వాటికి కూడా కింద అక్కడ చూసారా ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు వాటిల్లో మీరు మాక్సిమమ్ త్రీ అని సెలెక్ట్ చేసుకోవాలండి త్రీ ఏరియాస్ చాలా ఏరియాస్ ఉంటాయి నేను స్క్రోల్ కూడా చేసి చూపిస్తాను చూడండి వాటిల్లో మ్యాక్సిమం మీరు త్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి మోర్ దెన్ త్రీ సెలెక్ట్ చేసుకోవడానికి కుదరదండి ఓకే మీకు ఏవేవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో మీకు ఏ లాంగ్వేజెస్ అయితే వచ్చో ఏ ఏరియాస్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో అవి మీరు సెలెక్ట్ చేసుకుంటే వాటి మీద మీకు ఇంటర్న్షిప్లు ట్రైనింగ్ అనేది ఇస్తారు వాటి మీద మీకు ప్రాజెక్ట్ అనేది వస్తుంది మీరు ఫస్ట్ డే ఆఫీస్లో అడుగు పెట్టంగానే మీరు ప్రాజెక్టులో ఉంటారు బెంచ్ మీద అయితే ఉండరండి మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో వాటిని కింద బాక్సులు అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి వాటి నేమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఈ బాక్స్లో ఓకే వెన్ కెన్ యూ ఇంటర్న్ విత్ విత్స్ అంటే ఎప్పుడు మాతో ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు తొందరగా ఏ మంత్లో అసలు ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి అంటే మీరు ఏ ఇయర్లో ఉన్నారో కూడా క్లియర్గా మెన్షన్ చేయండి అక్కడ సో క్లియర్గా పైకి వచ్చేసిన తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ అండ్ కవర్ లెటర్ అప్లోడ్ అని ఉంది కదా కవర్ లెటర్ ప్లేస్లో మీరు ఒక లెటర్ రాసి అప్లోడ్ చేయాలండి కవర్ లెటర్స్ ఎలా రాయాలి ఏంటి ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను కవర్ లెటర్ ఎలా రాయాలో కూడా ఇంకో వీడియోలో తీసి పెడతాను సో రెజ్యూమ్ కూడా ఎలా అప్లోడ్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్లోకి వెళ్ళి మీ సీవీ సెలెక్ట్ చేసుకోవాలండి ఇలా వస్తుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అక్కడ అప్లోడ్ అయిపోతుంది సేమ్ మీ కవర్ లెటర్ కూడా అంతే కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తే అక్కడ అప్లోడ్ అయిపోతుందండి ఓకే దాని తర్వాత ఎంటర్ టెక్స్ట్ అని ఉంది కదండి సో దాని మీద క్లిక్ చేసి కింద మీకు టెస్ట్ కనిపిస్తుంది కదా యాజ్ ఇట్ ఈజ్గా స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అంటే నెంబర్స్ ఉంటాయి అక్కడ పైన ఇచ్చేసి కింద సబ్మిట్ బటన్ మీద సబ్మిట్ కొట్టేస్తే మీ అప్లికేషన్ హండ్రెడ్ పర్సెంట్ సబ్మిట్ అయిపోతుంది అండ్ మీకు వితిన్ వన్ వీక్లో మెయిల్స్ అనేవి వస్తాయి అండ్ మీకు ఫోన్ కాల్స్కి మెయిల్స్ అనేవి వస్తాయండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అప్లికేషన్ స్టార్టింగ్ ప్రాసెస్ నుండి సబ్మిట్ అని సబ్మిట్ కొట్టే బటన్ దాకా నేను క్లియర్గా ప్రతి ప్రతి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఐసిఐసిఐ బ్యాంకులో ముప్పై రోజుల్లో జాబ్ తెచ్చుకోవటం వేలా కూడా వీడియో తీశానండి ఐసిఐసిఐ బ్యాంకులో కూడా చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ ఒక్కసారి మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియోలు అన్నీ కనిపిస్తాయండి సో ఫ్రీగా మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లే మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ దాకా జాబ్ మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఇలాగే కొత్తగా ఇప్పుడు పేటిఎంలో కూడా మంచి ఆపర్చునిటీ పడింది నేను అది కూడా అప్లోడ్ చేశాను మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది సిక్స్టీ థౌజండ్ దాకా శాలరీ వస్తుంది అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి ఇది కూడా నేను అప్లోడ్ చేశాను ప్రతి వీడియో నేను స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి సబ్మిట్ బటన్ దాకా ఎలా అప్లై చేయాలో ప్రతి దాంట్లో చెప్పాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి హ్యావ్ ఎ గ్రేట్ డే